అందరికీ నమస్కారం. హలో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాట్లాడనా? థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నేను తెలుగు ఆడియన్స్కి ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఈసారి ఒక ఎప్పుడు ఫిలిం తీసుకొచ్చినప్పుడు ఒక కౌగులించుకునడం లాగా ఉంటుంది. ఈసారి ఒక తమిళ్ ఫిలింకి మీరు గట్టిగా ఒక హగ్ ఇచ్చి ఆ వార్మ్త్ నాకు అనిపించింది. ఒక తమిళ్ ఫిలింలో మనకి అక్కడి నుంచి ఏం అప్రిసియేషన్ వచ్చిందో అంత అప్రిసియేషన్ నాకు తెలుగు నుంచి వచ్చింది. గీతా ఆర్ట్స్లో నిన్న వాళ్ళు అప్రిషియేట్ చేయడం, చాలామంది యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ ఇక్కడి నుంచి కాల్ చేసి చెప్పారు. అండ్ ఇక్కడున్న మల్టీప్లెక్సెస్కి వెళ్ళలేదంట, అక్కడ ఉన్న సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళారంట. అక్కడ కూడా జనాలు చూసి ఒక్కొక్క ఎమోషన్కి రియాక్ట్ అవుతున్నారు అని నేను చూడలేకపోయాను. బట్ ఇది విన్నప్పుడు అంత మనస్ఫూర్తిగా అయిపోయింది. ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే వేరే ఒక లాంగ్వేజ్, మలయాళం, తెలుగు, ఏ లాంగ్వేజ్, మలయాళం, తమిళ్, ఏ లాంగ్వేజ్ అయినా ఒక మంచి ఫిల్మ్ ఉందంటే తెలుగు ఆడియన్స్ అలా కౌగులించుకుంటారు. సో ఒక ప్రాపర్ ఫిల్మ్ లవర్ అనే ఆడియన్స్ ఉంటే అది మన తెలుగు ఆడియన్సే. అట్లా ఒక ఇండస్ట్రీలో నేను చాలా ఫిల్మ్స్ చేసినా కూడా ఈ ఫిలిం వచ్చినప్పుడు వాళ్ళందరూ నన్ను భానుమతి లేదంటే వెన్నెల లేదంటే వేరే ఫిలిమ్స్ చేసిన ఆలోచన లేకుండా ఇది ఇందు రెబెకా వర్గీస్ అనే చూశారు. ఇప్పుడు కూడా ఇందు రెబెకా వర్గీస్ అన్నప్పుడు అందరూ అరుస్తున్నారు కదా, అదంతా చాలా బాగా అనిపించింది. సో దానికి నేను ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. మీరు ఇస్తున్న ఆ ఎన్కరేజ్మెంట్కి, మీరు ఇస్తున్న ఆ ప్రేమకి నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. మళ్ళీ మళ్ళీ మంచి మంచి సినిమా చేయాలి, మీ ముందు తీసుకురావాలి, ఈ లవ్ అని మళ్ళీ నాకు లోపల తీసుకువెళ్ళాలని నాకు ఫీలింగ్, ఆ ఫీలే ఉంది. ఇదన్నీ అవుతుందంటే దీనికి కారణం, పెద్ద కారణం, నాకు ఒక మంచి డైరెక్టర్ ఒక మంచి పాత్ర ఇచ్చారు. అంత ఈజీ కాదు ఈ ఎమోషన్స్. ఈ ఫిలింలో ఒక బయోపిక్ తీసుకొని దాంట్లో ఇందు రెబెకా వర్గీస్ అనే క్యారెక్టర్ని ఇంత స్ట్రాంగ్గా చూపించడం అండ్ ఆ ఎమోషన్స్ అంత క్లారిటీతో ఉండడం, దానికి నేను రాజ్కుమార్ గారికి ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ తను ఒక 7 ఇయర్స్ తర్వాత ఈ ఫిలిం చేస్తున్నారు, దానికి ఎంత అప్రిసియేషన్ రావాలో ఈ 7 ఇయర్స్లో తను ఉన్న ఆ డెడికేషన్, ఆ డిసిప్లిన్, ఆ హార్డ్ వర్క్ ఏం చేశారో దానికి ఇప్పుడు తనకి అంత బెనిఫిట్స్ అండ్ అంత అప్రిసియేషన్ వస్తుంది. దాన్ని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కూడా నిన్న అల్లు అరవింద్ గారు చెప్పారు, తను కాల్ చేసి విష్ చేశారంట. చాలామంది నాకు, నందిని రెడ్డి గారు, చాలామంది ఇక్కడ తెలుగు నుంచి నాకు కాల్ చేసి చెప్పారు డైరెక్టర్ గారికి చెప్పమని. సో ఇవన్నీ అప్రిసియేషన్, ఇన్ని రోజులుగా తను ఈ ఫిలింలో పెట్టే ఆ ఒక లాయల్టీ ఉంది కదా, దానికి ఇది తనకి ఇచ్చిన ఐ థింక్ గాడ్స్ బ్లెస్సింగ్ అని. సో కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ శివ కార్తికేయన్ గారు, తను నేను అనుకున్న తను తమిళ్లో ఎలా చెప్పాలి, నమ్మ వీట్టు పిల్ల అని చెప్తారు కదా, అక్కడ ఇంటి పిల్లలాగా. సో అలానే ఇప్పుడు తెలుగులో కూడా అయిపోతారు, ఎందుకంటే అంత బాగా మన ఇంటి అబ్బాయిలాగా యాక్ట్ చేసి తను అక్కడ ఏమైనా అయిందంటే మనకి ఇక్కడ గుండెలో బరువుగా అయిపోతుంది. సో ఇప్పుడు తను మన ఇంటి అబ్బాయిలా కూడా అయిపోయారు. నిన్నే చెప్పారు తను నాకు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అక్కడ తమిళ్లో తనతో వచ్చింది అని. అలాగే ఈరోజు నాకు సంతోషంగా ఉంది, మీకు ఫస్ట్ తెలుగు పెద్ద బ్లాక్ బస్టర్ నా మన మూవీలో నాతో వచ్చింది అని. దీని తర్వాత ఏ ఫిలిం వచ్చే కానీ అది చాలా మంచిగా రావాలి, చాలా పెద్ద హిట్ అవ్వాలి, నాకు అది నమ్మకం ఉంది. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ అలానే కౌగులించుకుంటారు, వాళ్ళు చూడరు వేరే ఒక ఇండస్ట్రీ యాక్టరా ఏంటో ఏం చూడరు. ఇప్పుడు కూడా సూర్య గారు ఇక్కడ వస్తే అంతే ఒక లవ్ ఇస్తారు. సో ఇది అంత బాగుంది అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ డిడ్ దిస్ టుగెదర్ ఇన్ ఆ ఫిల్మ్. అండ్ సుధాకర్ రెడ్డి గారు, నేను ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఇలా తెలుగులో ఇన్ని స్క్రీన్స్ కానీ లేదా, ఎందుకంటే ఇక్కడ వీ హ్యాడ్ అనదర్ 2-3 రిలీజెస్ కదా, అప్పుడు ఇంత ఒక ఇంపార్టెన్స్తో ఈ ఫిలింని ప్లేస్ చేశారు. సో దానికి ఒక పెద్ద థ్యాంక్ యూ అండి. సునీల్ నారాయణ్ గారు, చాలా రోజులు అయింది లవ్ స్టోరీ మేము చేసాము, ఈరోజు ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉన్నాను మిమ్మల్ని చూసి. అందరికీ పెద్దవాళ్ళు అందరికీ, వెంకీ గారికి అండ్ నితిన్ గారు ఈరోజు ఇక్కడ వచ్చారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ సా హిమ్ టుడే, ఫస్ట్ టైం కలుస్తున్నాము. అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ ఎగ్జైటెడ్ ఫర్ యువర్ రాబిన్ హుడ్ ఫిలిం, అది మంచిగా రావాలి నేను కోరుకుంటాను. అండ్ మళ్ళీ ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేదంటే ఇది ఒక గివ్ అండ్ టేక్ లాగా, మీరు లేదంటే సినిమా నడవదు. సో థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రేమకి థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రేమకి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.